చౌదరి గారు వైవిఎస్ గారు అయితే మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ లాంచ్ చేసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ట్విట్టర్లో కావచ్చు అట్లా స్పందించడం జరిగింది. మరి ఈ హీరోకి అట్లా ఏమన్నా ఫస్ట్ లుక్కి సంబంధించి ఏమన్నా ఆల్ ది బెస్ట్ చెప్పడం కానీ అట్లా ఏమైనా జరుగుతుందా ఏంటి అంటే మీ ఉద్దేశం ఏంటండి దాని వెనక మీ ఉద్దేశం? ఇందులో ఉద్దేశాలు ఏం లేవండి. బేసికల్లీ ఒక ఫ్యామిలీ నుంచి మెంబర్ వస్తున్నప్పుడు 100% వాళ్ళు రియాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. మోక్షజ్ఞ విషయంలో కూడా జరిగింది. ఇప్పుడు నేను రామారావు గారికి ప్రకటన ఇస్తున్నాను, ఒకటి జయంతికి వర్ధంతికి నేను ప్రకటన ఇస్తున్నాను. ఇవ్వని వాళ్ళందరికీ రామారావు గారు అంటే ప్రేమ లేదనా? మీరు చెప్పండి. కోట్లాది మంది రామారావు గారికి అభిమానులు ఉన్నారండి ప్రపంచవ్యాప్తంగా. ఇస్తే ఉన్నట్టు అది ముందు ఫైనాన్షియల్ స్టేటస్ జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, కళ్యాణ్ రామ్ కావచ్చు, కాదండి గురించి కాదు. మన సిరిమల్లె పువ్వు మీ పేరు నేను పెట్టింది ఇప్పుడు, అయిందని కాందానికి నవ్వుతారు బాబు. మీరంటే నాకు చాలా ఇష్టం. అవతల వాళ్ళ కామెడీ చేసినప్పుడు నవ్వుతాం కదండి. అదే కాదు 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 కాదండి. V6 లక్ష్మి గారు మీరు చాలా మంచిగా నవ్వుతారు, మీరు నవ్వంటే నాకు ఇష్టం. అది నా చెప్పదండి, చెప్పాలా వద్దా చెప్పండి. లక్ష్మి గారు చెప్పొద్దు అంటున్నారా చెప్పండి. ఇప్పుడు నేను అనేది ప్రకటించడం అనేది రకరకాల కాదండి, రకరకాల మాధ్యమాలు ఉంటాయండి. వాళ్ళు సంఘటితం అయ్యి అతనికి మీకు నువ్వు వెళ్ళు ఈ ప్రాజెక్టుతో అని చెప్పి వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత మీ అందరి కోసం లేకపోతే కొంతమంది కోసం గుంపు కోసం వాళ్ళ కోసం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళు డిసైడ్ చేసే దాన్ని నేనెవరిని శాసించాలి, మీరెవరు కంట్రోల్ చేయాలి, మీరెవరు ఆశించాలి, అదన్నీ కుదురుతుందా లేదా అనేది కాలం నిర్ణయిస్తుంది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే రామారావు గారికి నేను ఇస్తున్నానండి, మిగతా వాళ్ళు ఎంతమంది కోట్లాది మంది ఉన్నారండి. నాకు అది నాకు ఎందుకో నాకు ఆ కోరిక వచ్చింది, నేను అది చేసుకుంటున్నాను. మిగతా వాళ్ళకి లేదని కాదు కదండి, ఎంతమందికి అండి? అది ఆ మాట అంటాక నేను అర్హత లేదు. నాకు నా ఒక్కడికే ఉందండి, నేను ఒక్కడే రామారావు గారు అభిమాని. ప్రకటించడం అనేదే మా కొలమానం కాదు. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. సార్ చౌదరి గారు, సో ఫ్యామిలీ నుంచి ఇప్పుడు ఆ హీరో ఫిజిక్ చూస్తే యాక్షన్ మూవీస్కి సెట్ అయ్యేలా హీరోలా కనిపిస్తున్నాడు. కళ్ళు చూస్తే అతను ఒకసారి మీ ముందుకు వచ్చి కళ్ళతో ఒకసారి నవ్వుతూ ఇలా చూశాడంటే మీరు పడిపోతారు. ప్రేమలో పడతారా, ఎదురుకుండా పక్కన గుంటలో పడతారా, నాకు నేను చెప్పలేను. అతను అంత అమాయకంగా ఇన్నోసెంట్గా అడ్మైరింగ్గా చూస్తాడు. క్యారెక్టర్ ఉంది, 19 ఏళ్ల కుర్రవాడు అంటే క్యారెక్టర్ అంటే నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పేది యాక్టింగ్ స్కిల్స్ చెప్తున్నా. అతను అడ్మైరింగ్గా కళ్ళతో అలా చూశాడంటే పడిపోవటం ఖాయం. సరే నా లాస్ట్ క్వశ్చన్, అయితే మోక్షజ్ఞ ఒకవైపు వస్తున్నాడు, ఎట్ ద సేమ్ టైం అదే ఫ్యామిలీ నుంచి నందమూరి తారక రామారావు మరొక ప్యారలర్గా వస్తున్నాడు. సో మూడో తరానికి నాలుగో తరానికి పోటీ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? అస్సలు ఉండదు. ఈ ప్రశ్నకు సమాధానం నేను ఎప్పుడో చెప్పాను. ఎందుకు చెప్పానంటే రామారావు గారి నటవారసులు బాలకృష్ణ గారు. తారక్ సక్సెస్ అయ్యాడు కదండి, అయ్యాడా? కళ్యాణ్ రామ్ సక్సెస్ అయ్యారా? తారక రత్న సక్సెస్ అయ్యారా? ఎవరి సీటు ఎవరి కుర్చీ వాళ్ళదేనండి. వారసులు వేరు, కుర్చీలు వేరు, అర్థమవుతుందండి. ఆదరణ వేరు, స్థాయి వేరు, అది క్లియర్ అండి. రామారావు గారు వారసులు బాలకృష్ణ గారు, బాలకృష్ణ గారు వారసులు మోక్షజ్ఞ. అర్థమైందండి. ఇతను వేరు, అతను వేరు, మేమందరం మోక్షజ్ఞ ఎంట్రీ కోసం వెయిటింగ్. అయితే రామారావు గారి అభిమాని కింద, దాని తర్వాత తదనంతరం బాలకృష్ణ గారి అభిమానుల కింద మోక్షజ్ఞ గారి కోసం వెయిటింగ్ మేము. అది నేను ముందే ప్రకటించాను. అది ఇక దాంట్లో అది బ్లడ్లో వెళ్తుంటుంది అలాగ. మళ్ళీ అలా అని మిగతా వాళ్ళంటే ఇష్టం లేదా కుటుంబంలో ఎవరు వచ్చినా ఇష్టమేనండి. రామారావు గారి కుటుంబంలో ఎవరైనా మాకు ఇష్టమే. మేము అభిమానిని, రామారావు గారి అభిమానిని. కుటుంబంలో ఏ ఫంక్షన్కి వెళ్ళినా మేము భోజనాలు చెయ్యం, ఎవరు పిలిచినా. ప్రతి కుటుంబంలో నేను అభిమానులు, వెళ్ళి ప్రతి ఒక్కరిని పలకరిస్తాం అండి. నేను వైవిఎస్ చౌదరిని అని ప్రతి కుటుంబంలోని మనవాళ్ళని, మనవరాలని, కొడుకుల్ని అందరినీ పలకరించడంలో మా కొడుకు నిండిపోద్ది. చౌదరి గారు, సార్ చౌదరి గారు, సార్ ఇక్కడ సార్. సార్, ఆ కుర్రాడేమో హాలీవుడ్ హీరోలా ఉన్నాడు. అబ్బా చాలా బాగున్నాడు. థ్యాంక్ యూ భయ్యా.